తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దాడులకు సంబంధించిన వార్త ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పుకున్నాం. అదే సందర్భంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద తెలుగుదేశం దాడికి సంబంధించిన మరొక ఉదంతం. టీడీపీ కార్యకర్తల దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం అప్పాపురంలో బుధవారం టీడీపీ వర్గీయులు డీజేలు ఏర్పాటు చేశారు. రాత్రి 11 గంటల సమయంలో తీవ్రమైన డీజే శబ్దంతో హంగామా సృష్టించారు. రైస్ మిల్ బజార్లోని వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఇళ్ల వద్ద పెద్ద సౌండ్తో పాటలు పెట్టి కొందరు ఇళ్ల తలుపులు గేట్లను తన్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు షేక్ మహమ్మద్ రఫీ ఇంటి ముందున్న వాహనాన్ని ధ్వంసం చేశారు. శబ్దానికి ఇంట్లో నిద్రిస్తున్న రఫీ బయటకు రావడంతో అతని మీద కర్రలు రాడ్లతో దాడి చేశారు. రఫీ తలపగిలి తీవ్ర గాయమైంది. రఫీ ఇంటికి పక్కన నివాసం ఉండే అతని బావ పఠాన్ జిన్న దాడికి పాల్పడుతున్న వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే అతని మీద కూడా దాడికి తెగబడ్డారు. ఇద్దరిని నరసరావుపేటలోని ఆసుపత్రికి తరలించారు. గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్ నబీ సుబానీ మస్తాన్ రెహమాన్లతో పాటు మరికొందరు దాడికి పాల్పడ్డారని పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు అన్నటువంటి వార్తని సాక్షి హైలైట్ చేశారు.